సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు యూనివర్సిటీలో స్వాతంత్ర సమరయోధుడు సంస్కర్త బాబు జగజ్జీమన్ రావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 20,000 మంది విద్యార్థులతో రంగంపేట నుంచి రామిడిపల్లి వరకు రోడ్లపై చెత్తను శుభ్రం చేశారు. మోహన్ బాబు యూనివర్సిటీలో స్వాతంత్ర సమరయోధుడు బాబు జగజ్జీవన్ రావు జయంతి వేడుకలను చైర్మన్ మంచు మోహన్ బాబు, సిఇఓ మంచు విష్ణు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 2 కిలోమీటర్ల వరకు 20,000 మంది విద్యార్థులతో కలిసి రోడ్డుపై ఉన్న చెత్త చెదారాన్ని శుభ్రం చేశారు. అనంతరం మోహన్ బాబు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు బాబు జగజ్జీవన్ రామ్ లాంటి వారిని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రధాని నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రుల వరకు స్వచ్ఛభారత్ పాటించాలని చెప్పారు. రంగంపేట పరిసర ప్రాంతాల్లో చెత్తను తరలించేందుకు స్థలం చూపించాలని ప్రభుత్వాన్ని కోరినా సమాధానం లేదన్నారు. కాలేజీపై ఆధారపడి 100కు పైగా హాస్టళ్లు ఉన్నాయని మోహన్ బాబు తెలిపారు. రోడ్డు వేసి ప్లాట్ఫామ్ కట్టి చెత్త బుట్టలిస్తే చెత్తను రోడ్లపై వేస్తున్నారని మండిపడ్డారు. రోడ్డుపై చెత్త వేసే షాపుల యజమానులకు మోహన్ బాబు తీవ్రంగా హెచ్చరించారు. జగజ్జీవన్ రామ్ గారు పెద్ద ఆయన రావు రామ్ మీకు అంటే జగజ్జీవన్ రావు రామ్ అని కూడా అనుకోవచ్చు. గౌరవ వారంటే జగజ్జీవన్ రామ్ గారు అంటే ఎందుకంటే గొప్ప ఆయన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన వాళ్ళలో ఆయన ఒక గొప్ప వ్యక్తి, నిరసన వ్యక్తి. ఇక ఈ ఒకటి నాకు మొదటి నుంచి ఉండదు, మళ్ళీ కురారు జిల్లారు అంటూ ఆయన గొప్పవాడు. ఎక్కువ వినట్టు కాక ఇది గ్రేటెస్ట్ పర్సన్. అటువంటి గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈరోజు. ఆ పుట్టినరోజు శుభ సందర్భంగా ఈరోజున దాదాపు 20,000 మంది మన ఎంబీ యూనివర్సిటీ విద్యార్థిని విద్యార్థులతో రోడ్డు క్లీనింగ్ పెట్టుకున్నాం. నేను విష్ణువర్ధన్ బాబు, బికాస్ ఈజ్ అ ప్రో ఛాన్సలర్, అధ్యాపక బృందం, వాలంటీర్స్, నేవీ మన ఎన్సిసి వాళ్ళు ఒకరేంటి అందరూ బిడ్డలు పాల్గొన్నారు. జగజ్జీవన్ రామ్ గారు పెద్ద ఆయన రావు రామ్ మీకు అంటే జగజ్జీవన్ రావు రామ్ అని కూడా అనుకోవచ్చు. గౌరవ వారంటే జగజ్జీవన్ రామ్ గారు అంటే భారతదేశం గొప్ప నాయకుడు బాబు జగజ్జీవన్ రామ్ జయంతి రోజున ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించి మోహన్ బాబు యూనివర్సిటీలోని 20,000 మంది విద్యార్థుల చెత్త సేకరణ శ్రీకారం చుట్టినట్లు మోహన్ బాబు యూనివర్సిటీ సిఇఓ మంచు విష్ణు అన్నారు. విదేశాల్లో భారతీయులు ఉన్న ప్రాంతం డర్టీగా ఉండటం బాధాకరమన్నారు. ఉన్నత చదువులు చదివి ఉద్యోగాల కోసం వెళ్లిన వాళ్లంతా ఆయా ప్రాంతాలను అపరిశుభ్రంగా ఉంచడం ద్వారా మన దేశానికి మచ్చ తెస్తున్నారన్నారు. మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యతో పాటు దేశభక్తిని నేర్పిస్తున్నారని మంచి విష్ణు చెప్పారు. రిపబ్లిక్ డే, స్వాతంత్ర దినోత్సవం రోజున మాత్రమే దేశభక్తి పాటించడం ఏంటని అన్నారు. మార్పు తీసుకురావడం కోసం ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రతి యూనివర్సిటీ, ప్రతి కాలేజ్ యాజమాన్యాలు పరిసరాలు శుభ్రంగా ఉండాలని నిర్ణయం తీసుకుంటే దేశం మొత్తం శుభ్రంగా ఉంటుందన్నారు. మొదట మోహన్ బాబు యూనివర్సిటీలో పరిసరాల పరిశుభ్రత ప్రారంభించాం, ఇది ఇక్కడితో ఆపబోమన్నారు. నెలకు 1-2 సార్లు పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం చేపడతామని మంచు విష్ణు వెల్లడించారు. ఎక్కువ ఎక్కడున్నారో ఆ ఏరియాకి వెళ్తే బాగా రద్దీ రద్దీగాను చాలా దర్టీగాను ఉంటుంది. ఇది చాలా బాధాకరమైన విషయం, ఎందుకంటే హైలీ ఎడ్యుకేటెడ్, ఇక్కడ బాగా చదివి ఎన్నో ఆశయాలతో బయటకు వెళ్ళిన వాళ్ళు వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి కూడా నీట్గా పెట్టుకోకపోవడం వల్ల మన అప్బ్రింగింగ్, మన ఇండియన్ అన్న ట్యాగ్కి ఒక మచ్చి తీసుకొస్తాం. ఇక్కడ మోహన్ బాబు యూనివర్సిటీలో ఆఫ్కోర్స్ ఎడ్యుకేషన్ ప్రాధాన్యత ఇస్తాం, కానీ దానికన్నా ముందు ఒక పేట్రియట్గా ఎలా ఉండాలి, డిసిప్లిన్ ఫస్ట్, ఒక ఇండియన్గా ఎలా ఉండాలో అది ఇక్కడ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. ఓన్లీ
రిపబ్లిక్ డే రోజును లేకపోతే ఇండిపెండెన్స్ రోజును లేకపోతే ఇండియా కింద క్రికెట్ మ్యాచ్ ఏదైనా ఒలింపిక్ మ్యాచ్ అప్పుడు మాత్రం మనందరికీ విపరీతమైన దేశభక్తి. అలా కాదు, మనం తినేసిన చాక్లెట్ పేపర్ కింద పడేస్తే మనకు దేశభక్తి లేనట్టు. పెద్దవాళ్ళ గౌరవం ఇవ్వనప్పుడు మనకు దేశభక్తి.